ఓవైపు పెట్రోల్ ధరలు మండిపోతుంటే మరోవైపు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పెట్రోల్ బంకుల దోపిడీ మొదలైంది. లీటర్ పెట్రోల్ పోసుకుంటే సగం నీళ్లు సగం పెట్రోల్ వస్తోంది. దీంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదేంటని యజమానిని మీడియా నిలదీశారు. జరిగిన మోసంను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై సదరు బంక్ యజమాని దుర్భాషలాడాడు. వివరాలకు వెళ్తే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి ఉప్పరపల్లిలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్లో పెట్రోల్కు బదులుగా నీళ్లు పోస్తున్నారు. స్వయంగా డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్కే బంక్ యజమానులు బురిడి కొట్టించి వాహనంలో నీళ్లతో కలిసిన పెట్రోల్ను పోసి అడ్డంగా బుక్కయ్యారు. వెంటనే ఈ పెట్రోల్ బంక్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. मल्ल बाटे.